हाई इंजनीर्स वेलकम टू इलेक्ट्रिकल इंजनीरिंग तेलुगु चैनल मैं डीसी मशीन सीरीज लो भाग में ऑपरेटिंग कैरेक्टरिस्टिक्स ऑफ ए डीसी जनरेटर्स डिस्कस ऑपरेटिंग कैरेक्टरिस्टिक्स ने सिंपल गा मैं कैरेक्टरिस्टिक्स ऑफ डीसी जनरेटर पिलवच्चु सो ई ऑपरेटिंग कैरेक्टरिस्टिक्स मेन उद्देश्य मिशन ओक परफॉर्मेंस लेदे मिशन ओक बिहेवियर डिफरेंट डिफरेंट सिचुएशंस अवानी मन ఈ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ని ఉపయోగించుకుంటాం అన్నమాట. సో అయితే అసలుకి ఈ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని గురించి అసలుకి మనం DC జనరేటర్ యొక్క పని ఏంటో తెలుసుకోవాలి. DC జనరేటర్ యొక్క పని ఏంటండి? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. DC ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. సో DC జనరేటర్ DC ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తుంది? మెషిన్ యొక్క ఆర్మేచర్ కండక్టర్స్ ని मैग्नेटिक फील्ड रोटेट चेयटम वल्ला आर्मेचर कंडक्टर्स मैग्नेटिक फील्ड कट चेयटम वल्ला मिशन योक्क आर्मेचर लो मनकी ईएमएफ अनेदी इंड्यूस अवुतुंदि. अंटे मिशन योक्क आर्मेचर लो एलक्ट्रिसिटी अनेदी जनरेट अवुतुंदि. सो ई एलक्ट्रिसिटी जनरेट अव्वालंटे मनं एं चेयालि? मिशन लो मैग्नेटिक फील्ड प्रोड्यूस चेयालि. मिशन लो मैग्नेटिक फील्ड प्रोड्यूस चेयालंटे मिशन योक्क फील्ड वाइंडिंग की मनं सप्लाई नि अप्लाई चेयालि. ई विधंगा डीसी सप्लाई नि अप्लाई चेस्ते मिशन योक्क फील्ड वाइंडिंग ఫీల్డ్ కరెంట్ ని డ్రా చేస్తుంది. ఎప్పుడైతే మిషన్ ఫీల్డ్ కరెంట్ ని డ్రా చేస్తుందో ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ మిషన్ ని రేటెడ్ స్పీడ్ లో తిప్పుతున్నాం కాబట్టి సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఆర్మేచర్ ని రేటెడ్ స్పీడ్ లో తిప్పడం వల్ల ఆర్మేచర్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కట్ చేయడం వల్ల మిషన్ లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో मिशन लो ईएमएफ अने इंड्यूस मन स्विच क्लोज चेयलेदु मन की मिशन अने नो लोड आपरेट होती नो लोड कंडीशन मन के आर्मेचर इंड्यूस ईएमएफ ने इध नो लोड कंडीशन इंड्यूस ईएमएफ काबट्टी ई नाट रिप्रजेंट अंटे मिशन गनक नो लोड आपरेट होते मन मिशन मन को क्वांटिटीस इंड्यूस्ड ईएमएफ ई नाट फील्ड करंट ईएफ इंड्यूस्ड ईएमएफ ई नाट फील्ड करंट ईएफ अंड మిషన్ మనం మెకానికల్ గా ఎగ్జైట్ చేస్తున్నాం కాబట్టి మిషన్ రేటెడ్ స్పీడ్. సో నో లోడ్ లో ఆపరేట్ అయ్యేటప్పుడు మనం మిషన్ లో అబ్జర్వ్ చేసే క్వాంటిటీస్ ఇవి. మనం మిషన్ మీద గనక ఈ స్విచ్ ని క్లోజ్ చేయడం వల్ల కొంత లోడ్ ని అప్లై చేసినట్లయితే లోడ్ అనేది లోడ్ కరెంట్ ని డ్రా చేస్తుంది. సో ఈ లోడ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆర్మేచర్ లో నుంచే వస్తుంది. సో అంటే ఆర్మేచర్ కరెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్మేచర్ కరెంట్ ఎగ్జిస్ట్ అయిందో ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకు ఆర్మేచర్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందన్నమాట. ఈ ఆర్మేచర్ రియాక్షన్ యొక్క డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ వల్ల అసలుకి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ లోనే కొంత ఈఎంఎఫ్ రిడ్యూస్ అయ్యి ఇండ్యూస్ అవడం జరుగుతుంది. సో అంటే ఏంటి? లోడ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నో లోడ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కన్నా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు లోడ్ వేసావో ఆ లోడ్ కండిషన్స్ లో ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నో లోడ్ కండిషన్ లో కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని డిఫరెన్స్ చేయడానికి లోడ్ కండిషన్స్ లో ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నేను ఈఏ గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈఏ అండ్ ఆర్మేచర్ లో మనకు కరెంట్ ఫ్లో అవడం వల్ల ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్ లో కొంత డ్రాప్ ప్రొడ్యూస్ అవుతుంది. సో సేమ్ ఆర్మేచర్ కరెంట్ మనకి బ్రషెస్ ను కూడా క్రాస్ చేసి లోడ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ లోడ్ కు దగ్గరికి వచ్చేటువంటి లోడ్ వోల్టేజ్ లేదంటే జనరేటర్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఈ VL అనేది జనరేటర్ ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయినటువంటి ఆర్మేచర్ EMF కన్నా తక్కువగా ఉంటుంది. అంటే లోడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ ఇండ్యూస్డ్ EMF మైనస్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ మైనస్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్. సో అంటే ఎప్పుడైతే మనం లోడ్ వేసామో కొత్తగా మనకి ఇంకొక నాలుగు క్వాంటిటీస్ జనరేటర్లో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేంటి? లోడ్ కరెంట్ IL, ఆర్మేచర్ కరెంట్ IA, ఆర్మేచర్ ఇండ్యూస్డ్ EMF EA, లోడ్ వోల్టేజ్ VL. సో అంటే మిషన్ లోడ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమేమి ఉంటాయి? దీన్ని ఒక్కదాన్ని తీసేస్తే ఫీల్డ్ కరెంటు, మిషన్ రేటెడ్ స్పీడ్, లోడ్ కరెంటు, ఆర్మేచర్ కరెంటు, ఇండ్యూస్డ్ ఆర్మేచర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ లోడ్ వోల్టేజ్. సో ఇవి మిషన్ లోడెడ్ కండిషన్లో మిషన్లో మనం అబ్జర్వ్ చేసేటువంటి క్వాంటిటీస్. అసలుకి ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే
మిషన్ లో ఉన్నటువంటి ఈ క్వాంటిటీస్ కు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని తెలియజేసే కర్వ్స్ వాటిని మనం ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి జనరేటర్ అని పిలవడం జరుగుతుంది. అయితే అసలుకి ఈ డిసి జనరేటర్స్ లో మొత్తం ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ డిసి జనరేటర్స్ లో మొత్తంగా మనకి ఐదు రకాల క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఉన్నాయండి. సో మనం అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, డిప్లొమా బీటెక్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మూడు రకాలు. అందులో ఫస్ట్ది నో లోడ్ క్యారెక్టరిస్టిక్ కరువు, రెండోది ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్ కరువు, మూడోది ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ కరువు. ఇకపోతే నాలుగు ఐదు క్యారెక్టరిస్టిక్ కరువుస్ ఏంటంటే, నాలుగోది లోడ్ క్యారెక్టరిస్టిక్ కరువు, ఐదోది ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్ కరువు అండి. ఫస్ట్ మనం ఈ మూడు క్యారెక్టరిస్టిక్ కరువుస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో ఫస్ట్ అసలుకి నో లోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. నో లోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద కర్వ్ బిట్వీన్ నో లోడ్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్. మిషన్ని దాని యొక్క రేటెడ్ స్పీడ్లో తిప్పుతూ మిషన్ యొక్క నో లోడ్ ఈఎంఎఫ్కి ఫీల్డ్ కరెంట్కి మధ్యలో గీసేటువంటి ఒక గ్రాఫ్నే మనం నో లోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని కూడా అని అంటాం అన్నమాట. సో ఎందుకు దీన్ని నో లోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటున్నాం అంటే, మిషన్ మీద మనం లోడ్ వేయకుండా అబ్జర్వ్ చేస్తాం. అంటే మిషన్ యొక్క టెర్మినల్స్ని ఓపెన్ సర్క్యూట్లో ఉంచి మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డిసి జనరేటర్ అని పిలవటం జరుగుతుంది. ఈ క్యారెక్టరిస్టిక్ కర్వ్నే మనం మ్యాగ్నటైజేషన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని కూడా పిలవచ్చు. సో అది ఎందుకో మనం ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇకపోతే రెండో క్యారెక్టరిస్టిక్ ఏంటండి, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటంటే, దీన్ని మనం మిషన్ లోడ్ కండిషన్లో ఉంచి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం మిషన్ మీద లోడ్ వేసామో మనకేమవుతుంది, లోడ్ కరెంటు ఫ్లో అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం లోడ్ వోల్టేజ్ కూడా రావడం జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇది మిషను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం మనకి జనరేటర్, ఈ పోర్షన్ ఏంటి లోడు. మిషన్కి ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి క్వాంటిటీస్, మిషన్కి బయట ఉన్న క్వాంటిటీస్ ఏంటి, లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్. సో అంటే మిషన్కి ఎక్స్టర్నల్గా ఉన్న క్వాంటిటీస్కి మధ్యలో రిలేషన్ తెలియజేయడానికి ఆ రెండు క్వాంటిటీస్కి మధ్యలో గ్రాఫ్ను గీసినట్లయితే ఆ గ్రాఫ్ని మనం ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ద గ్రాఫ్ బిట్వీన్ లోడ్ వోల్టేజ్ అండ్ లోడ్ కరెంట్ ఎట్ కాన్స్టెంట్ ఫీల్డ్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్. మిషన్ యొక్క స్పీడ్ని, మిషన్ యొక్క ఫీల్డ్ కరెంట్ని కాన్స్టెంట్గా ఉంచి మిషన్ మీద లోడ్ వేరీ చేసేటప్పుడు మిషన్ వోల్టేజీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అని తెలియజేసేటువంటి క్యారెక్టరిస్టిక్స్నే మనం ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది లోడు, ఇది మిషను. మిషన్కి ఇంటర్నల్గా ఉన్న క్వాంటిటీస్ ఏంటి, ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ ఈ, ఆర్మేచర్ కరెంట్ ఐఏ. సో అంటే మిషన్కి ఇంటర్నల్గా ఉన్నటువంటి క్వాంటిటీస్కి మధ్యలో కనుక నువ్వు గ్రాఫ్ గీసినట్లయితే ఆ కర్వ్నే మనం ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఇట్ ఈస్ ద గ్రాఫ్ బిట్వీన్ ఆర్మేచర్ ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్ అండర్ లోడ్ కండిషన్ అండ్ ఆర్మేచర్ కరెంట్ ఐఏ ఎట్ కాన్స్టెంట్ ఫీల్డ్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్. మిషన్ని రేటెడ్ స్పీడ్లో తిప్పుతూ మిషన్ యొక్క ఫీల్డ్ కరెంట్ని కాన్స్టెంట్గా ఉంచి, మిషన్ని దాని యొక్క రేటెడ్ ఫీల్డ్ కరెంటు రేటెడ్ స్పీడ్ దగ్గర ఉంచి మిషన్ మీద మనం లోడ్ని వేరీ చేసామంటే మిషన్ యొక్క ఆర్మేచర్ కరెంటు వేరీ అవుతుంది. మిషన్ యొక్క ఆర్మేచర్ కరెంట్ని వేరీ చేస్తే మిషన్లో ఇంటర్నల్గా ఇండ్యూస్ అయ్యేటువంటి ఇండ్యూజ్డ్ ఈఎంఎఫ్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తున్నాయని అబ్జర్వ్ చేసే కరువునే మనం ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని పిలవడం జరుగుతుందండి. సో ఇకపోతే మనకి నాలుగో క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఏంటండి, ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ చెప్పాను కదా. ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ వచ్చేటప్పటికీ లోడ్ క్యారెక్టరిస్టిక్స్
load characteristic curve. It is the graph between machine terminal voltage versus field current. At constant armature current and constant machine speed. Ante, it is the graph between the machine terminal voltage versus machine field current. At constant armature current and constant speed. So, machine ne dani yokka rated speed, rated armature current degara unchi mano field current ne vary chestu unte machine yokka terminal voltage ela change avutundi ane cheppetuvanti graph ne mano load characteristic curve ani pilavadam jarugutundi. Deenne mano load magnetic characteristics ani kuda cheppochu. Chudandi, no load characteristic curves ante enti? No load induced EMF ki field current ki madhyalo unde curve. At no load condition కాబట్టి ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ మనకి 0 ఉంటుంది. At constant speed అంటే at rated speed. Similar గా ఇక్కడ ఇది లోడ్ కండిషన్ లో కాబట్టి లోడ్ కండిషన్ లో అంటే ఏంటి? ఈ నో లోడ్ ఇండ్యూస్డ్ EMF మనకి జనరేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి టెర్మినల్ వోల్టేజ్ గా మారిపోతుంది. టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్ at constant అంటే రేటెడ్ ఆర్మేచర్ కరెంట్ అండ్ రేటెడ్ స్పీడ్. సో కాబట్టి దీన్ని మనం లోడ్ మాగ్నెటైజేషన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అని కూడా పిలవచ్చు. సో ఇకపోతే ఐదో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్ అండి ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్. ఇట్ ఈస్ ద గ్రాఫ్ బిట్వీన్ ఐఎఫ్ వర్సెస్ ఐఏ ఎట్ కాన్స్టెంట్ టెర్మినల్ వోల్టేజ్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్. మిషన్ దాని యొక్క రేటెడ్ స్పీడ్ రేటెడ్ టెర్మినల్ వోల్టేజ్ దగ్గర రన్ చేస్తూ మిషన్ యొక్క లోడ్ని పెంచే కొందుకి ఈ ఫీల్డ్ కరెంట్ని ఈ ఫీల్డ్ కరెంట్ ఏ విధంగా వేరీ అవుతుంది అని అబ్జర్వ్ చేసే కరువే మనకి ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్ కరువు అండి. చూడండి, మిషన్ మీద మనం లోడ్ పెంచామనుకోండి ఏమవుతుంది? ఆర్మేచర్ రియాక్షన్ పెరుగుతుంది. దానివల్ల మనకేమవుతుంది? ఆర్మేచర్ కరెంట్ పెరిగిందంటే ఆర్మేచర్ రియాక్షన్ పెరుగుతుంది, ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ డ్రాప్ కూడా పెరుగుతుంది కదా. ఈ రెండు ఎఫెక్ట్ వల్ల మనకేమవుతుంది? టెర్మినల్ వోల్టేజ్ తగ్గుతుంది. టెర్మినల్ వోల్టేజ్ తగ్గిందంటే కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? టెర్మినల్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. టెర్మినల్ వోల్టేజ్ని నువ్వు ఎగైన్ పెంచాలంటే ఏం చేయాలి? ఫీల్డ్ కరెంట్ని పెంచాలి. అప్పుడు నీకు ఇంటర్నల్గా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ పెరిగి టెర్మినల్ వోల్టేజ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాం. అంటే మిషన్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి లోడ్ పెంచి అంటే మిషన్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ని స్పీడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ లోడ్ని వేరీ చేసే కొందుకు అంటే ఆర్మేచర్ కరెంట్ని వేరీ చేసే కొందుకి ఫీల్డ్ కరెంట్ ఎలా వేరీ అవుతుంది అని చెప్పేటువంటి ఈ క్యారెక్టరిస్టిక్ కరువునే ఆర్మేచర్ క్యారెక్టరిస్టిక్ కరువు అని పిలవటం జరుగుతుందండి. సో ఈ క్లాస్లో మనం జస్ట్ మిషన్లో ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో చెప్పుకున్నాం. అవి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఏ ఏ క్వాంటిటీస్కి మధ్యలో ఉంటాయో చెప్పుకున్నాం, జస్ట్ అంతవరకే చెప్పుకున్నాం. సో మనం ఫ్యూచర్గా వచ్చే క్లాసెస్లో ఈ అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ గురించి అన్ని రకాల జనరేటర్స్కి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం అండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ జనరేటర్స్లో మనకి ఎన్ని రకాల జనరేటర్స్ ఉన్నాయి? సపరేట్లీ ఎగ్జైటెడ్, సెల్ఫ్ ఎగ్జైటెడ్. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మళ్ళీ షంట్ జనరేటర్స్, సిరీస్ జనరేటర్స్, కాంపౌండ్ జనరేటర్స్. అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి ఐదు క్యారెక్టరిస్టిక్స్ ఈ అన్ని రకాల జనరేటర్స్కి మనం రాబోయే క్లాసెస్లో డిస్కస్ చేయబోతాం. అయితే ఈ వీడియో మీరు చూడడానికన్నా ముందర మనం ఈ వీడియోకి ప్రీ రిక్విసైట్స్ అంటే ఈ వీడియో ఇంకా బాగా అర్థం అవ్వాలంటే దీనికి సంబంధించిన బేసిక్ క్లాసెస్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసామండి. అంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ జనరేటర్స్, సింపుల్ లూప్ జనరేటర్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ జనరేటర్, ఆర్మేచర్ రియాక్షను, ఈ నాలుగు క్లాసెస్ను కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మీకు ఈ క్లాస్ ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.